హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి మనమైతే మన ఫ్రీ ఫైర్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అబ్బా, ఆ క్యారెక్టర్స్ ఎప్పుడు దేనికి ఎలా వాడాలనేది మనకు ఒక పెద్ద డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈరోజు అయితే మీకు బెస్ట్ క్యారెక్టర్ స్కిల్స్ యొక్క కాంబినేషన్ అయితే చెప్పబోతున్నాను అనమాట, ఓకేనా? సో వీడియో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతి వారు వీడియోని లైక్ చేయాలి. సో చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ మెయిన్ ఇంపార్టెంట్ అబ్బా, సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా చెప్పండి? సో అందుకే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. నా క్యారెక్టర్ స్కిల్స్ ఏ మీరు చూడబోతున్నారు. నేను ఎప్పుడు దేనికి ఏ క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకోబోతున్నాను, సో అవైతే మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక క్లారిటీ రావాలి కాబట్టి, సో క్లాస్ స్క్వాడ్ లిమిటెడ్ మ్యాచెస్ ఉంటాయి, అంటే క్లాస్ స్క్వాడ్ ర్యాంక్డ్ మ్యాచెస్. ఆ ర్యాంక్డ్ మ్యాచెస్ కి సెపరేటు, అలాగే మన ఫుల్ మ్యాప్ మ్యాచెస్ కి సెపరేటు, అలాగే అన్లిమిటెడ్ మ్యాచెస్ కూడా సెపరేట్ గా మనమైతే చెప్తాం అనమాట. సో గైస్, ఇప్పుడైతే నేను ఓన్లీ రషింగ్ కి సంబంధించిన స్కిల్స్ మాత్రమే చెప్పబోతున్నాను, ఎందుకంటే నేను రషర్ ని కాబట్టి. సో మీ అందరికి స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇప్పుడు నా క్యారెక్టర్ స్కిల్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానని. ఇప్పుడు నేను రషన్ ని కాబట్టి ఓన్లీ రషన్ స్కిల్స్ గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాను, ఓకేనా? సో మీరు ఒక మంచి రషర్ అవ్వాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని కంప్లీట్ గా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది, సరేనా? సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం డైరెక్ట్ గా క్లాస్ స్క్వాడ్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే క్లాస్ స్క్వాడ్ గురించి అయితే డిస్కస్ చేయాలి. సో క్లాస్ స్క్వాడ్ అనగానే మీరైతే క్లాస్ స్క్వాడ్ అన్లిమిటెడ్ అనుకోకండి, ఓకేనా? సో క్లాస్ స్క్వాడ్ ర్యాంక్డ్ అనమాట, ఓకేనా? ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో పైన అయితే మీకు స్కిల్స్ డిస్ప్లే అవుతాయి, పర్ఫెక్ట్ గా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. చూడమన్నాను కదా అనేసి అలా చూస్తూ ఉండిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం యాక్టివ్ స్కిల్ గురించి మాట్లాడుకోవాలి. సో నేను యాక్టివ్ స్కిల్ వచ్చేసి ఎప్పుడు క్రోనో మాత్రమే వాడతాను. ఒకటి మీరు గుర్తుంచుకోండి, మన ఎనిమిని కొట్టకపోయినా పర్లేదు, కానీ మనం సేఫ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అది మైండ్ లో పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యాక్టివ్ స్కిల్ కి క్రోనో మాత్రమే యూజ్ చేస్తాను. సో క్రోనో యొక్క ఎబిలిటీ ఏంటంటే, సో మీ అందరికి తెలిసిందే, క్రోనో మనం ఆన్ చేయగానే ఒక షీల్డ్ అయితే వస్తుంది అనమాట. సో షీల్డ్ వచ్చేసి 800 డ్యామేజ్ వరకు ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. ఒక ఎనిమి మనం కొడుతున్నప్పుడు ఎనిమిని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ క్రోనో షీల్డ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో అది కూడా క్లిష్టమైన పరిస్థితిలో యూజ్ చేస్తే మనం కవర్ ఫైట్ లో ఆడేసి ఎనిమిని అయితే డిఫీట్ చేయొచ్చు. స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా చూసారా నేను ఎలా కొట్టాను, అలానే మీరు కూడా కొట్టచ్చు అనమాట. ఇది 6 సెకండ్స్ వరకు ఉంటుంది. సో అలాగే మీ అందరికి తెలిసిందే, క్రోనో అంటే మనం బయట ఉన్న వాళ్ళని కాల్చలేము, లోపల ఉన్న వాళ్ళని కాల్చలేము, కానీ కవర్ ఫైట్ అయితే ఆడచ్చు. నేను ఇందాక ఎలా ఆడాను, అలా మీరు ఆడేసి ఎనిమిస్ అయితే చంపచ్చు అనమాట. సో అలాగే దీని యొక్క కూల్ డౌన్ టైం వచ్చేసి 110 సెకండ్స్, చాలా ఎక్కువ ఉందన్నమాట. సో చాలా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. దానికి మీరు ఏం చేస్తారంటే, పెట్ స్కిల్ స్టే చిల్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్టే చిల్ అనే పెట్ స్కిల్ మీరు యూజ్ చేసినట్లయితే, సో క్రోనోకి మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫాస్ట్ ఫాస్ట్ గా మీకు అయితే క్యారెక్టర్ స్కిల్ కూల్ డౌన్ అయితే అయిపోతుంటుంది అనమాట. సో చూడండి, నేను క్రోనో ఆన్ చేసి ఎలా కవర్ ఫైట్ అయితే ఆడుతున్నాను. సో మీరు కూడా అలా కవర్ ఫైట్ ఆడి ఎనిమిస్ అయితే డిఫీట్ చేయొచ్చు అనమాట. అది లెక్క క్రోనో అంటే. సో క్రోనో గురించి మరీ ఇంత ఎక్కువగా ఎందుకు చెప్పానంటే, క్రోనోని పర్ఫెక్ట్ గా యూజ్ చేయడం వచ్చినట్లయితే మీరు పర్ఫెక్ట్ గా ఎనిమిస్ ని డిఫీట్ చేయొచ్చు అనమాట. సో నేను ప్రతి దాంట్లో క్రోనోని అయితే యూజ్ చేస్తాను, ఓకేనా? సో తర్వాత వచ్చేసి మ్యాగ్జిమ్ స్కిల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మ్యాగ్జిమ్ స్కిల్ వచ్చేసి ఈవెన్ క్లాస్ స్క్వాడ్ ర్యాంకుల్లో అవనియచ్చు, అన్లిమిటెడ్ లో అవనియచ్చు, లేదా ఫుల్ మ్యాప్ లోనైనా అవ్వచ్చు. సో ప్రతి దాంట్లో నేను మ్యాగ్జిమ్ అయితే ఖచ్చితంగా వాడతాను. సో మ్యాగ్జిమ్ లేకుండా గేమ్ ఆడడం చాలా కష్టం. ఒకసారి మ్యాగ్జిమ్ కి ఎడిక్ట్ అయిపోతే సో మరి దాన్ని వదులుకోలేమన్నమాట. సో మ్యాగ్జిమ్ స్కిల్ వచ్చేసి మెడికిట్స్ ఫాస్ట్ గా యూజ్ చేయడానికి, అలాగే మష్రూమ్ స్పీడ్ గా తినడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మనం యూజ్ చేసిన దానికన్నా 25% ఎక్స్ట్రా స్పీడ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అరే యార్, ఇంత సింపుల్ గా ఉంది, ఎందుకన్నా వేస్ట్? మెడికిట్ జస్ట్ వేసిన దానికి దీన్ని పెట్టుకోవడం అవసరమా అని మీకు డౌట్ రావచ్చు. అన్నా లేదు లేదు, మన ఫ్రీ ఫైర్ ఆడిని చెప్తున్నాను కదా, మనం మంచిగా బతకడానికి ఆడాలి, ఎనిమిని చంపకపోయినా పర్లేదు. ఎంత స్పీడ్ గా మెడికిట్ వేసుకుంటే అంత స్పీడ్ గా ఎనిమి మీదకి అటాక్ వెళ్ళచ్చు అనమాట. సో మ్యాగ్జిమ్ ఉంటే మాత్రం చాలా స్పీడ్ గా మనమైతే మెడికిట్స్ యూజ్ చేసి ఎనిమిస్ అయితే కొట్టచ్చు అనమాట. సో ఒక చూసుకోవచ్చు స్క్రీన్ పైన. సో ఒక నార్మల్ క్యారెక్టర్ కి మ్యాగ్జిమ్ కి తేడా చూడండి. సో మ్యాగ్జిమ్ వచ్చేసి 3 సెకండ్స్కే కంప్లీట్ చేసింది, ఇంకొక 1 సెకండ్ మిగిలిపోయింది చూడండి. నార్మల్ క్యారెక్టర్కి 1 సెకండ్లో ఏమైనా జరగచ్చు. 1 సెకండ్ అంటే చాలా 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 ఎక్కువ అనమాట. సో మన ఫ్రీ ఫైర్లో అయితే 1 సెకండ్లో ఒక హెడ్ షాట్ అయినా పడిపోవచ్చు, ఏమన్నా జరగచ్చు, 150 డ్యామేజ్ అయినా పడచ్చు. సో అందుకే మ్యాగ్జిమ్ క్యారెక్టర్ చాలా బెస్ట్. నేను ప్రతి దాంట్లో మ్యాగ్జిమ్ లేకుండా అయితే ఆడలేను, ఓకేనా? సో తర్వాత వచ్చేసి హయాటో. హయాటో వచ్చేసి ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ప్రతి రషర్కి ఖచ్చితంగా ఉండవలసిన క్యారెక్టర్ హయాటో. సో చాలా మందికి హయాటో క్యారెక్టర్ గురించి అయితే తెలియకపోవచ్చు. సో ప్రతి రషర్
సార్ దగ్గర ఖచ్చితంగా ఉండవలసిన క్యారెక్టర్ వచ్చేసి హయాటో అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హయాటో క్యారెక్టర్ స్కిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన దగ్గర హెచ్పీ ఉంది కదా, హెచ్పీ 10% తగ్గినట్లయితే సో మన యొక్క ఆర్మర్ పెనిట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో అది హయాటోలో ఉన్న స్పెషాలిటీ. అలాగే దీన్ని హయాటో మనకి అవేకనింగ్ ఉంటుంది కదా, దాన్ని అవేకనింగ్ చేసినట్లయితే సో మనకి ఫ్రంట్ నుంచి ఎవరైనా కొట్టేటప్పుడు మనకి 10% ఆఫ్ హెచ్పీ అనేది డిక్రీజ్ అయినట్లయితే సో మనకి 3.5% అయితే సో ఫ్రంటల్ డ్యామేజ్ రిడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ గా గుర్తుంచుకోండి, ఒక బెస్ట్ రషింగ్ క్యారెక్టర్ అన్నమాట సో మన హయాటో వచ్చేసి. ఓకేనా, సో హయాటో అయితే ఖచ్చితంగా నేను ప్రతి దాంట్లో వాడతాను, సో అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినండి. సో తర్వాత స్కిల్ వచ్చేసి సిఎస్ ర్యాంకుల్లో నా ఫేవరెట్ అండ్ ఇంపార్టెంట్ స్కిల్ అన్నమాట. ప్రతి సిఎస్ ర్యాంకెడ్ కానీయచ్చు, ప్రతి సిఎస్ లిమిటెడ్ ఆమో కానీయచ్చు, దాంట్లో ఇంపార్టెంట్ స్కిల్ వచ్చేసి రఫియల్. రఫియల్ స్కిల్ వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ ఎక్సలెంట్ స్కిల్ అన్నమాట. సో మీకు సింపుల్ గా చెప్తాను, మీకు పర్సంటేజ్ చెప్తే అర్థం కావట్లేదు. రఫేల్ స్కిల్ మనం వాడినట్లయితే మన స్నైపర్స్ అలాగే ఎస్కేఎస్ అంటే అసాల్ట్ రిఫైల్స్ ఉంటాయి కదా, అసాల్ట్ రిఫైల్స్ అంటే ఎస్కేఎస్ ఉడ్పేకర్ ఇటువంటి టైప్ ఉంటాయి కదా, సో అంటే మనకి ఏసీఐటి ఇవన్నీ సైలెన్స్ అయితే అయిపోతాయి అన్నమాట. మనం ఎక్కడి నుంచి కొడతాం ఎనిమిది అయితే ఖచ్చితంగా తెలియదు, సైలెంట్ గా కొట్టేయచ్చు అనమాట. ఇది ఇంపార్టెంట్ కాదు, ఒకవేళ మీరు కనుక ఆ అసాల్ట్ రిఫైల్స్ తో కానియచ్చు స్నైపర్స్ తో కానియచ్చు ఎనిమిది డౌన్ చేసినట్లయితే ఎనిమిది వితిన్ సెకండ్స్ లో చచ్చిపోతాడు అబ్బా, చాలా స్పీడ్ గా. వాళ్ళ టీమ్మేట్ ఒక 10 మీటర్స్ దూరంలో ఉన్నా దగ్గరికి వచ్చే లోపే చచ్చిపోతాడు, అంత స్పీడ్గా చస్తాడు అనమాట. సో అందుకే రఫేల్ స్కిల్ వచ్చేసి నాకు చాలా 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 ఇష్టం, ఇంపార్టెంట్ స్కిల్ అబ్బా, ఎక్సలెంట్ అండ్ ఇంపార్టెంట్ స్కిల్. సో మీరు చూసుకున్నట్లయితే ర్యాంకుడ్ లో సేమ్ స్కిల్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోనో పెట్టుకున్నాను, మ్యాగ్జిమ్ పెట్టుకున్నాను, హయాటో పెట్టుకున్నాను. ఇంకొక స్కిల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ స్కిల్ ప్రతి రష్ ప్లేయర్ కి, అలాగే ప్రతి ర్యాంక్డ్ ప్లేయర్ కి, రష్ అయినా అనియచ్చు, ర్యాంక్ పుష్ అయినా అనియచ్చు, ఏదైనా ఒకటి అనమాట. సో దాంట్లో అయితే ఒక ఇంపార్టెంట్ స్కిల్ అయితే ఉంది, అదే మిషా. సో ఈ స్కిల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అబ్బా, ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ స్కిల్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ వెహికల్ యొక్క స్పీడ్ వచ్చేసి 10% ఇంక్రీజ్ అవుతుంది. అదే కాదు ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, సో ఎనిమీ వచ్చేసి మనల్ని కొట్టలేరు, మనల్ని పాయింట్అవుట్ చేయలేరు, ఆటోమేటిక్ గా ఎయిమ్ అయితే రాదు, ఫుల్ కంట్రోల్ లా ఉంటుంది అనమాట. ఎనిమీ మనల్ని కొట్టడమే అసాధ్యం. సో ఈజీగా మనం వచ్చేసి వెహికల్స్ తో మనం ఎనిమీస్ ని చంపేయచ్చు, మెయిన్లీ మనం బైక్ తో ఈజీగా చంపచ్చు అనమాట, మనం పాయింట్అవుట్ అవ్వం కాబట్టి. బై మిస్టేక్ ఎనిమీ మనల్ని కొడుతున్నట్లయితే 20% తగ్గి మరీ పడుతుంది అనమాట. ఎక్సలెంట్ కదా మరి క్యారెక్టర్ స్కిల్. ఇంటర్ రూమ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి గుర్తొచ్చేది స్కైలర్. స్కైలర్ లేకపోతే మ్యాచ్ అయినా క్యాన్సిల్ చేసేమంటాం, సో అంత ఇంపార్టెంట్ అనమాట స్కైలర్ వచ్చేసి. సో అందుకే స్కైలర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మెయిన్లీ స్కైలర్ అనేది అన్లిమిటెడ్ లో మనకి హెచ్పీ పెరుగుతుంది కాబట్టి వాడతాం అనమాట. సో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత రిమైనింగ్ స్కిల్స్ వచ్చేసి మీరు కావాలంటే జోసఫ్ అయితే పెట్టుకోవచ్చు, మంచి మూమెంట్ కోసం. మీరు మూమెంట్ కోసం ఆడుతున్నట్లయితే అంటే మెయిన్లీ జోసఫ్ వచ్చేసి 1v1s కి చాలా బాగుంటుంది, అలాగే 4v4s కూడా బాగుంటుంది, కానీ కొంచెం చూసుకొని ఆడండి. సో అలా జోసఫ్ ఉంది కదా సెంటర్ లోకి వెళ్ళి ఆడేకండి. సో చాలా బాగుంటుంది మూమెంట్ పరంగా అయితే మాత్రం జోసఫ్. సో తర్వాత ప్రతి రష్ ప్లేయర్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన క్యారెక్టర్ హయాటో, హయాటో కూడా పెట్టేసుకోండి. సో అలాగే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఈవెన్ నేను కూడా చాలా సార్లు చేశాను, అన్లిమిటెడ్ మీరు స్కైలర్ పెట్టుకున్నప్పుడు దయచేసి మ్యాగ్జిమ్ స్కిల్ అయితే పెట్టుకోకండి. సో మ్యాగ్జిమ్ పెట్టుకుంటే ఊరికనే వేస్ట్ అవుతుంది అనమాట, దాని బదులు మీరు కెళ్ళి పెట్టుకోండి మంచి మూమెంట్ కోసం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదు కదా, సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి హెడ్ షాట్ వేయండి. ఓకేనా, ఇక బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.